కొత్తగూడెంలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో జేపీ నడ్డా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంకొక పక్క దక్షిణ కాశీగా దక్షిణ అయోధ్యగా పేర్కొన్నటువంటి శ్రీ సీతారామచంద్ర యొక్క ఆలయాన్ని నేను దర్శించుకోలేకపోయినా ఇక్కడి నుంచి వారికి శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాను. మే జమాల్పూర్ వెంకటేశ్వర స్వామి మందిర్ మే విరాజమాన్ బాలాజీ భగవాన్ కో భీ మే నమన్ కర్కే అప్నీ బాత్ కో ప్రారంభ కర్తా. అదే ప్రకారంగా ఈ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడి నుంచి నేను వారికి సంఘంగా నేను నమస్కరిస్తున్నాను, వారిని పూజిస్తున్నాను. మిత్రో, చునావ్ కా సమయ హై, దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ ఇలెక్షన్. ఔర్ మే ఏక్ బాత్ బడే స్పష్ట శబ్దో మే కహనా చాహతా హూ కి భారతీయ జనతా పార్టీ అకేలీ పార్టీ హై జిస్కే పాస్ దేశ్ ఔర్ ప్రదేశ్ కో ఆగే లే జానే కా దృష్టి హై, విచార్ హై, మన్ హై, మంతవ్య హై, తో వో భారతీయ జనతా పార్టీ హీ పార్టీ. దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, ముఖ్యంగా దేశంలో బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అనేటువంటి ఆకాంక్ష భారతీయ జనతా పార్టీ. దేశ సుభిక్షంగా ఉండాలి, బలవంతంగా ఉండాలి, ధైర్యంగా పనిచేసే నాయకత్వం ఉండాలి. అది మొత్తం కేవలం భారతీయ జనతా పార్టీతో సాధ్యపడదు. హమ్ మజబూత్ సర్కార్ మోదీజీకి నేతృత్వం బనానా చాహతే హై ఔర్ ఇస్కే లియే ముజే వినోద్ రావత్ కీ జరూరత్ హై, అల్మీరా सीताराम नायक की जरूरत है, क्योंकि हम मजबूत सरकार चाहते हैं और ये मजबूत सरकार का मतलब है, मजबूत सरकार का मतलब होता है कि अगर हमने कहा कि रामलला हम आएंगे मंदिर वहीं बनाएंगे तो मोदी जी ने 22 जनवरी को भव्य राम मंदिर में रामलला की प्राण प्रतिष्ठा कर दी. ये हमको समझना चाहिए. ఈ రోజు దేశంలో శక్తివంతమైనటువంటి నాయకుడు మరి మోడీ గారు, శక్తివంతంగా ప్రభుత్వానికి మరి శక్తివంత నాయకుడు మోడీ గారు. ఆ యొక్క మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క ఎన్నికల్లో మీ ముందు ఓటేయడానికి వచ్చినటువంటి మా యొక్క అభ్యర్థులు శ్రీ సీతారామ గారు, వినోద్ గారిని మీరు ఆశీర్వదించి పంపాలి. అదేవిధంగా దేశంలో అయోధ్యలో రామ మందిరం అక్కడే కట్టాలి, అక్కడే ఉంటుంది, అక్కడే నిర్మాణం చేసుకుంటాం అనే విషయాన్ని మీరు అందరూ కూడా జనవరి 22వ తారీఖు मजबूत सरकार का मतलब होता है कि जम्मू कश्मीर में धारा 370 को हटा देने का, ताकि संविधान एक देश में एक निशान, एक विधान, एक प्रधान, इसको हम साकार कर सके. यह मोदी जी ने बखूबी करके दिखाया है. देश गत अनेक संवत्सर 70 संवत्सर మూడు వందల ఆర్థికాలు, అదే ప్రకారంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు విధానాలు, రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు తెలుసుకోగలుగుతారు. కాబట్టి 370 ఆర్థికాలు తొలగించడం ద్వారా ఈ రోజు అక్కడ సమన్వయం జరుగుతుంది. ఆ రకంగా రెండు రాజ్యాంగాలు కానీ, రెండు జెండాలు కానీ, రెండు విధానాలు కానీ లేవు. అందరికి రాజ్యాంగం ఒకటే ఉంది. కాంగ్రెస్ కే సమయ మే మజబూత్ సర్కార్ నహీ హోతీ, మజబూర్ ఔర్ లాచార్ సర్కార్ హోతీ హై. ఔర్ లాచార్ आतंकवादियों को प्रधानमंत्री बातचीत के लिए निमंत्रण देते हैं. लाचार सरकार का मतलब होता है आए दिन भ्रष्टाचार होते हैं, 2G 3G कोयला घोटाला, पंडुप्पी घोटाला, ऑगस्टा वेस्टलैंड घोटाला. और मजबूत सरकार मोदी जी का मतलब होता है पिछले 10 साल में భ్రష్టాచార కి ఘటన ఘటీ మజబూత్ సర్కార్ కే. ఒక శక్తివంతమైనటువంటి ప్రభుత్వం కావాలన్నప్పుడు కాంగ్రెస్ శక్తివంత ప్రభుత్వం లేదు, బలహీనమైన ప్రభుత్వాలు మాత్రమే కలుగుతుంది. కాబట్టి బలహీనుడు ఎక్కడ కాకుండా మరి బలహీనుడే. కాబట్టి బలహీన చేసిన పనులకు దేశంలో అనేకటువంటి అరాజకాలు, అనేకటువంటి విధ్వంసాలు, అనేకటువంటి లోపు విధానాలకు నిజంగా 3G 2G 4G వరకు కూడా ఆర్థికంగా దోచుకున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రభుత్వం వచ్చింది. బలపడే ప్రభుత్వము, బలమైన ప్రభుత్వము ఏముందో మోడీ గారి ప్రభుత్వము. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో దేశంలో సమన్యాయము, సమధర్మము అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తుంది. అదే శక్తివంతమైన ప్రభుత్వము, అదే మోడీ.
मजबूत सरकार का मतलब होता है आदिवासी भाइयों की चिंता करना। और मैं यहां बताना चाहता हूं कि 70 साल से आदिवासियों की चिंता कभी भी किसी सरकार ने नहीं की। अगर उनकी चिंता की गई तो वो प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में चिंता की गई। और मैं यहां यह भी बताना चाहता हूं, चाहे जनजातीय गौरव दिवस मनाने की बात हो, चाहे फॉरेस्ट प्रोड्यूस की एमएसपी देने का विषय हो, चाहे फॉरेस्ट प्रोड्यूस की संख्या को 10% से बढ़ा करके 90% तक पहुंचाना हो, चाहे हमारे ट्राइबल लोगों के लिए ट्राइबल म्यूजियम हैदराबाद में खोलने का विषय हो, और चाहे विकास के दृष्टि से चाहे यूरोप के देश हो, चाहे ऑस्ट्रेलिया हो, चाहे जापान हो, चाहे रशिया हो, चाहे चाइना हो, ये सारे देश की आर्थिक नीति जब नीचे जा रही है, मुसीबत में है, तो भारत एक अकेला देश है जिसकी अर्थव्यवस्था 11वें नंबर से छलांग लगाकर 5वें नंबर की अर्थव्यवस्था बन गई है। 5वें नंबर భారతదేశం బలపడుతున్నది. బలమైన ఆర్థిక వ్యవస్థను ఈరోజు మోడీ గారి ప్రభుత్వం కలిసి 10 సంవత్సరాలు దాన్ని 11వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకోవడం జరిగింది. కాబట్టి భారతదేశము ఆర్థికంగా బలపడుతూ ఇంకొక పక్క అనేక దేశాల్లో కూడా ఆర్థికమైన అభివృద్ధి లేకున్నప్పటికీ ఆ వాటిని అధికంగా మించి ఈరోజు అనేక అడుగులు తొలగించి ఈరోజు ఆర్థికంగా బలపడినటువంటి భారతదేశం ఈరోజు మన కళ్ళ చూస్తున్నాం. ఈ రోజు అనేక అడ్డగులు తొలగించి ఈ రోజు ఆర్థికంగా బలపడినటువంటి భారతదేశం ఈ రోజు మన కళ్ళారా చూస్తున్నాం. ఆజ్ అగర్ హమ్ దేఖే తో లగ్భగ్ 25 కరోడ్ లోగ్ గరీబీ కి రేఖా సే ఊపర్ ఉఠ గయే హై. యే నీతి ఆయోగ్ కి రిపోర్ట్ హై ఔర్ ఆప్కో జాన్కర్ ఖుషీ హోగీ కి తీసరీ బార్ ఆప్ ప్రధానమంత్రి మోదీ జీ కో ప్రధానమంత్రి బనాయేంగే ఔర్ వినోద్ రావ్ కో ఔర్ అజీదా సీతారామన్ కో ఆప్ ఢిల్లీ భేజేంగే. भारत 2 साल के अंदर तीसरी अर्थव्यवस्था बन जाएगा, तीसरी अर्थव्यवस्था बन जाएगा. देश पेदरक निर्मूलन गत 10 సంవత్సరాల నుంచి ఏదైతే 25 కోట్ల ప్రజలు పేదరిక నుంచి ఆయొక్క పేదరిక సాధన నుంచి పైకి చేరుకున్నారు. కాబట్టి ఈరోజు యావత్ దేశంలో 25 కోట్ల మంది పేదలకు అవకాశాలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు ఏపీఎల్ కిందకి రావడం జరిగింది. అదే ప్రకారంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క దాంట్లో పేదరికంలో గిరిజనులు అయినటువంటి వాళ్ళకి కూడా దాంట్లో భాగస్వామ్యం వచ్చింది. అందుకోసం మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తిస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి యొక్క సీతారాం నాయక్ గారిని అధిక మెజార్టీ గెలిపించాల్సిగా విజ్ఞప్తిస్తున్నాం. ఆజ్ భారత్ మోదీజీకి నేతృత్వమే అర్థ జగత్ మే ఆర్థిక దృష్టి సే బహుత్ తీవ్ర గతి సే ఆగే జా రహా హై. ఇలెక్ట్రానిక్స్ మే హమ్ లోగో కా ఎక్స్పోర్ట్ బడ్ గయా హై. హమారా फार्मास्यूटिकल्स में 138% हमारा एक्सपोर्ट बढ़ गया, 138%. आज दुनिया की सबसे सस्ती और सबसे असरदार दवा भारत बना रहा है और भारत एक्सपोर्ट में 2वें नंबर का देश हो गया, दुनिया की डिस्पेंसरी बन गया. प्रपंचव्याप्त चूसते भारत देश अनिट गौड़ा అధికంగా ముందు సాగుతున్నది అభివృద్ధిలో, ఉత్పత్తిలో, అదేవిధంగా మరి మనం చేసే యొక్క ఉత్పత్తులను బయట అమ్ముకోవడం కోసము ముఖ్యంగా ఫార్మసికల్స్ మందుల కంపెనీలు తయారు చేసే మందులు అవుతున్నాయో గత 10 సంవత్సరాల్లో 138% విదేశాలకు ప్రపంచవ్యాప్తంగా కూడా వాటిని మనం రవాణా చేసి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి అందుకోసమే ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం చదువుతున్నది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ మే హమ్నే జపాన్ కో పచాడ్ కే హమ్ తీసరే నంబర్ పర్ ఆ గయే, తీసరే నంబర్ పర్. और टॉय इंडस्ट्री में हम 3रे नंबर पर आ गए. और आप लोगों के हाथ में जो मोबाइल है, जो मोबाइल आप लेके चलते हैं, 10 साल पहले इस पे लिखा होता था मेड इन चाइना, मेड इन कोरिया, मेड इन ताइवान, मेड इन जापान. आज आपके सबके मोबाइल पर लिखा है मेड इन इंडिया. आज भारत मोबाइल बनाने लगा, ये हमको समझना है. मुख्य ऑटोमोबाइल रखवा तो జపాన్ నెంబర్ ఉండే ఉండే, కానీ ఈరోజు భారతదేశం దాని చేరువలో ఉన్నది. భారతదేశ కౌశాలను స్వయంగా ఆటోమొబైల్ రంగంలో
మనకి ఉత్పత్తి అన్నిటి కూడా దాటేక పరిస్థితి ఏర్పడేది. అంతేకాకుండా గత 10 సంవత్సరాల క్రితము దేశంలోని ఏదైతే మన సెల్ ఫోన్లు ఉత్పత్తి చేసే దాంట్లో మనం ఎక్కడో ఉన్నాము. కానీ ఈరోజు దేశంలో గర్వించదగ్గ విషయం ఏంటంటే మన దేశం మొత్తం ప్రపంచంలో ఎన్నైతే సెల్ ఫోన్లు తయారుతున్నాయో అంతకంటే రెట్టింపు స్థాయిలో ఈరోజు సెల్ ఫోన్లు భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా పేరుతోటి మేక్ ఫర్ ఇండియా పేరుతోటి తయారయ్యేట సెల్ ఫోన్లు మనం ఉత్పత్తి చేస్తున్నాము. ఈరోజు దేశంలో ప్రపంచంలోనే ఒక గొప్ప ఉత్పత్తిదారుగా ఉన్నాం. మిత్రో ఏక్ బాత్ ఔర్ బతానా చాహుంగా కి 10 సాల్ మే మోదీజీనే భారత్ కో మజబూత్ బనానే కే లియే గావ్ కి చింతా కి గరీబ్ కి చింతా కి హమారే యువా భాయీ కి చింతా కి దళిత్ కి చింతా కి వంచిత్ కి చింతా కి పీడిత్ కి చింతా కి కిసాన్ కి చింతా కి మహిళా కి చింతా కి ఇన్ సబ్ కి చింతా కర్నే కే కారణ్ ఆజ్ భారత్ మజబూత్ హువా హై. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 80 కరోడ్ కి జనతా కో ముఫ్త్ రాషన్ దేనే కా కామ్ కియా. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హర్ చౌథే మహీనే 2000 రూపే ఉన్కే బ్యాంక్ కే ఖాతే మే డాలా. 11 కరోడ్ 74 లాఖ్ 78 లాఖ్ కిసాన్ కే ఖాతే మే డాలా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 4 కరోడ్ మకాన్ బనా కర్కే దియే ఔర్ ఆప్ ఫిర్ సే ఇన్కో జితా కే భేజనా 3 కరోడ్ ఔర్ మకాన్ బనేంగే అగలే 5 సాల్ మే ఔర్ వో గరీబ్ లోగో కో దియే జాయేంగే. ఉసీ తరీకే సే ఉజ్వలా యోజన 10 కరోడ్ లోగో కో గ్యాస్ కా సిలిండర్ దియా గయా ఔర్ గ్యాస్ కా కనెక్షన్ దియా గయా. ఆయుష్మాన్ భారత్ లగ్భగ్ 55 కరోడ్ లోగో కో 5 లాఖ్ రూపే కా హెల్త్ కవర్ దియా 5 లాఖ్ రూపే కా. ఔర్ మే యహాన్ బతానా చాహతా హూన్ సబ్కో, ఆప్ నోట్ కర్ లీజియే, ఆప్నే హమారే సీతారామ నాయక్ కో భేజనా, వినోద్ రావ్ కో భేజనా, ఇన్కో చునావ్ జితానా. మోదీజీనే తయ కియా హై ఇస్ దేశ్ మే 70 సాల్ సే 70 ఇయర్స్ సే ఊపర్ కా కోయి భీ బుజుర్గ్ ఔర్ కోయి భీ మాతా జో భీ హోగి ఉస్కో హర్ సాల్ గంభీర్ బీమారీ కే ఇలాజ్ కే లియే హర్ సాల్ 5 లాఖ్ రూపే కా ఆయుష్మాన్ భారత్ మే కవర్ దియా జాయేగా. ముఖ్యంగా దేశంలో అనేకమైన మార్పులు వస్తున్నాయి. గత 10 సంవత్సరాల క్రితము గ్రామం గురించి కానీ అదేవిధంగా పేదవాని గురించి కానీ ఆలోచన తక్కువ. కానీ ముఖ్యంగా మోడీ గారు గత 10 సంవత్సరాల కాలంలో పల్లెటూరు గురించి, మరి అదేవిధంగా పేదవాని గురించి, యువకుల గురించి, మహిళల గురించి, రైతుల గురించి, ఏదైతే ఉత్పత్తిదారులలో వాళ్ళ గురించి ఆలోచించే గొప్ప నాయకుడు. కాబట్టే ఈరోజు దేశవ్యాప్తంగా అనేకమైన మార్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా సంక్షేమ పథకాల రూపంలో మరి పండించిన పంటకు, అదే ప్రకారంగా ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు, దాంతోపాటు 80 కోట్ల మంది ప్రజలకు ఏదైతుందో పేదరికంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా గత 3 సంవత్సరాల నుంచి బియ్యం ఇస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇచ్చిన కోసం ఏర్పాటు చేశారు. దాంతోపాటు 70 ఏళ్ళు పైబడేటువంటి తల్లులకు, అన్నులకు కూడా మరి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏదైతుందో 5 లక్షల రూపాయలు వాళ్లకు కావాల్సిన సహాయాన్ని అందించడం జరుగుతున్నది. ఆ రకంగా ఆయుష్మాన్ భారత్ను పేదవాళ్లకు, పెద్దవాళ్లకు స్మార్ట్ సిటీ మే వారంగల్ ఔర్ కరీం నగర్ కో జోడ్ లియా గయా హై ఔర్ 2700 కరోడ్ రూపే ఉస్కే లియే రఖే గయే హై. సాథ్ హీ సబ్సే బడీ బాత్ హై కి పీఎం ప్రధానమంత్రి మిత్ర టెక్స్టైల్ పార్క్ కకాతియా మే ఉస్కో భీ శురూ కియా జా రహా హై. రైల్వే కే ట్రాక్ కే లైన్ కే లియే ఆప్కే బజట్ కో బఢా దియా గయా హై ఔర్ సికంద్రాబాద్ మహబూబ్ నగర్ కే ప్రాజెక్ట్ కే లియే ఇలెక్ట్రిఫికేషన్ కే లియే 1410 కరోడ్ రూపే రఖే గయే హై ఔర్ వికాస్ కా కామ్ చల్ రహా హై. ముఖ్యంగా దేశంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ విషయం వచ్చినప్పుడు అనేకమైన విషయాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము 1,00,000 కోట్ల రూపాయల యొక్క సహాయాన్ని అందిస్తుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మార్పు అవుతుందో ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ లోపడుతుంది. పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. 3 అంతలు ఆర్థిక సహాయాన్ని పెంచడం జరిగింది. మోడీ గారు వచ్చిన తర్వాత ఏదైతుందో రాష్ట్రానికి 3 అంతలు ఆర్థిక సహాయం అందడం జరుగుతున్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం మాటలకే సరిపోయింది, తప్పితే చేతలకు కాలేదు. ముఖ్యంగా ఏదైతే స్మార్ట్ సిటీ యోజన కానీ, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట కానీ 1,000 కోట్ల రూపాయలు, దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడం జరిగింది. అంతేకాదు
గ్రాంట్ ఇండియా ఐడి కింద అనేకమైన సంస్థలకు వేలాది కోట్ల రూపాయలు అందించడం జరిగింది. దాంట్లో ఉదాహరణకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ కానీ దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతున్నది. భారత్ మాలామే హైదరాబాద్ ఇందోర్ ఇకనామిక్ కారిడోర్, సూరత్ చెన్నై ఇకనామిక్ కారిడోర్, హైదరాబాద్ పంజీ ఇకనామిక్ కారిడోర్ ఆర్ హైదరాబాద్ విశాఖపట్నం ఇకనామిక్ కారిడోర్, ఇస్సే ఆజ్ తెలంగాణకే వికాస్ మే అభూతపూర్వ పరివర్తన ఆయేగా ఔర్ ఉస్కో ఆగే బఢానే కా కామ్ కియా జాయేగా. మే యహాన్ యే భీ బతానా చాహతా హూం కి జో నాగపూర్ విజయవాడా ఇకనామిక్ కారిడోర్ హై జిస్కా కన్స్ట్రక్షన్ హో రహా హై వో ఆప్కే ఇలాకే కే వికాస్ కే లియే బహుత్ మదద్గార్ సిద్ధ హోగా. మే జబ్ యే సారీ బాతే ఆప్సే కర్ రహా హూం తో ఇస్సే పెహలే ఏక్ బాత్ ఔర్ కర్నా చాహతా హూం. ఏక్ తరఫ్ తో మేనే ఆప్కో వికాస్ కీ కహానీ సునా ది, లేకిన్ దూసరీ తరఫ్ మే యే భీ బతానా చాహతా హూం కి కిస్ తరీకే సే తెలంగాణా కే అందర్ జబ్ పెహలే బీఆర్ఎస్ కీ సర్కార్ థీ తో భ్రష్టాచార్ హువా, హర్ తరీకే కా భ్రష్టాచార్ హువా. ఔర్ అబ్ కాంగ్రెస్ సర్కార్ కో భీ జబ్ హమ్ దేఖతే హై తో హమారే కో ధ్యాన్ మే ఆతా హై కి ఇన్కీ భీ నియత్ సాఫ్ నహీ హై, యే భీ నియత్ సాఫ్ లేకర్ కే నహీ చల్ రహే హై. అభీ ఇన్కే మన్ మే విచార్ యే హై కి జో సంపత్తి హమ్ అప్నే జీవన్ మే మెహనత్ సే కమా కర్కే అప్నే బచ్చో కే లియే ఖడీ కర్తే హై, ఉస్ సంపత్తి కో గలత్ తరీకే సే సర్కార్ హడప్నే కే లియే ట్యాక్స్ లగానే కి యోజనా బనాతీ హై. హమే దుఃఖ్ కే సాథ్ యే కహనా పడతా హై కి యే కాంగ్రెస్ కి సర్కార్ వో సర్కార్ హై జో ఓబీసీ ఎస్సీ ఎస్టీ హమారే అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ హమారే దళిత్ భాయి హమారే ట్రైబల్ భాయి ఇన్కా రిజర్వేషన్ చీన్ కర్కే ధర్మ కే ఆధార్ పర్ ముస్లిం కో ఆరక్షణ దేనే కి యోజనా బనాతీ హై. భీమ్రావ్ అంబేద్కర్ నే సాఫ్ కహా హై కి ధర్మ కే ఆధార్ పర్ కభీ భీ ఆరక్షణ నహీ హోగా, ఆరక్షణ హోగా తో జాతి ఔర్ పిఛడేపన్ కే నామ్ పర్ హోగా. లేకిన్ యే కాంగ్రెస్ పార్టీ కే లోగ్ ఆజ్ ఇస్ బాత్ కే లియే ప్రయాస్ కర్ రహే హై. బోలియే ఐసే సర్కార్ కో ఆగే ఆనే దేంగే క్యా, జరా జోర్ సే బోలో ఆనే దేంగే క్యా, ఆనే దేంగే క్యా. యే ఐసీ మన్సా లేకర్ కే చల్తే హై. ఔర్ మిత్రో మే ఏక్ బాత్ ఔర్ బతా దూ, యే ఇండి అలయన్స్ యే ఘమండియా గఠబంధన్ యే సారా గఠబంధన్ భ్రష్టాచార్ కా గఠబంధన్ హై ఔర్ పరివార్వాద్ కా గఠబంధన్ హై, యే ఔర్ కిసీ చీజ్ కా గఠబంధన్ నహీ హై. యే సారీ పార్టీయా అప్నే పరివార్ కే బచ్చో కో బచానే కే లియే లగీ హై, యే సారీ పార్టీయా భ్రష్టాచారియో కో బచానే కే లియే లగీ హుయీ హై. ఆప్ బతాయే కాంగ్రెస్ పార్టీ కి సర్కార్ యహాన్ హై, యహీ కాంగ్రెస్ పార్టీ హై జిస్నే కోయలా ఘోటాలా కియా, ఆగస్టా వెస్ట్లాండ్ ఘోటాలా కియా, యహీ కాంగ్రెస్ పార్టీ హై జిస్నే పండుబై ఘోటాలా కియా, చీనీ షుగర్ కా ఘోటాలా కియా, చావల్ కా ఘోటాలా కియా, హర్ తరీకే కా ఘోటాలా ఇన్హోనే కియా. ఔర్ ఆజ్ యే బడీ బడీ బాతే కర్నే కే లియే ఆ రహే హై. ఆప్ బతాయే లాలూ కే పార్టీ నే చారా ఘోటాలా కియా, అఖిలేష్ కి పార్టీ నే ఘోటాలా కియా, మమతా కి పార్టీ నే ఘోటాలా కియా, హమారే డీఎంకే కి పార్టీ నే ఘోటాలా కియా, హమారే బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ కవితా ఇన్హోనే భీ శరాబ్ కా ఘోటాలా కియా. యే సబ్ లోగ్ ఘోటాలేబాజ్ హై, సబ్ లోగ్ ఘోటాలేబాజ్ హై. ఆప్ బతాయే ఆప్ బతాయే రాహుల్ గాంధీ బేల్ పర్ హై కి నహీ హై, ఆప్ బతాయే రాహుల్ గాంధీ బేల్ పర్ హై కి నహీ హై. మేరీ బాత్ కా జవాబ్ దేనా భాయ్, మేరీ బాత్ కా జవాబ్ దేనా, రాహుల్ గాంధీ బేల్ పర్ హై కి నహీ హై, సోనియా గాంధీ బేల్ పర్ హై కి నహీ హై. ఆప్ బతాయే యే సభీ లోగ్ బేల్ పర్ హై కి నహీ హై, యే సబ్ లోగ్ బేల్ పర్ హై. యే పీ చిదంబరం యే కార్తిక్ చిదంబరం యే లాలూ యాదవ్ యే జితనే భీ హై యే సభీ కే సభీ బేల్ పర్ హై. ఔర్ ఆప్ బతాయే యే కే కవితా జేల్ మే హై కి నహీ హై,
अरविंद केजरीवाल जेल में है कि नहीं है, आप बताइए। ये संजय हमारे मनीष सिसोदिया जेल में है कि नहीं है, आप बताइए। ये सतेंद्र जैन जेल में है कि नहीं है। ये सारे लोग या तो जेल में हैं या बेल पर हैं। ये सारे लोग भ्रष्टाचार है, इनको आपसे कोई लेना देना नहीं है, कोई लेना देना नहीं है। इनको लेना देना है तो अपने परिवार से लेना देना है और भ्रष्टाचार से बचने के लिए लगना है। ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలతో కుట్రతోటి రాజకీయం చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఏదైతే కుటుంబ పరిపాలన కొనసాగిస్తుందో కాంగ్రెస్ పార్టీ, కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది అనుకుంటుంది. కుటుంబంలో మరి అభ్యర్థులను తయారు చేసి ఒక్కొక్క కుటుంబం నుంచి నలుగురు ఆరుగురు నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఇండియా రూపంలో వచ్చినాయి. లల్లూ ప్రసాద్ కుటుంబంలో నలుగురు జైలు పేర్చినారు, ఆయన జైలు పేర్చినాడు. మమతా బెనర్జీ మరి ఒక కుటుంబ పార్టీగా ఉన్నది, అదే ప్రకారంగా డిఎంకే పార్టీ కుటుంబ పార్టీగా ఉంది, టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీని పెంచి పోషిస్తుంది. అదేవిధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేసినటువంటి ముస్లిం మైనారిటీ యొక్క రిజర్వేషన్ల ద్వారా ఎస్సీలను, బలహీన వర్గాలను, ఎస్టీలను లభించిన యొక్క రిజర్వేషన్లను కాజేసి తను తయైతే ముస్లిం రిజర్వేషన్ కాపాడని కోరుకుంటుందో అది రాజ్యాంగ విరుద్ధము. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ యొక్క ఏ అవుతున్నాయో రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఇది భారతీయ జనతా పార్టీ మోడీ గారి యొక్క మాట. కాబట్టి దీని మీద రాజ్యాంగ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందో దాన్ని తప్పనిసరిగా సమాధ్యాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీగా అన్ని కుంభకరాలకు నిలయంగా దేశంలో షుగర్ కుంభకోణం కావచ్చు, గోధుమలు కావచ్చు, బియ్యం కావచ్చు, హెలికాప్టర్ కుంభకోణం కావచ్చు, ఎన్ని కుంభకోణాలు దొరికితే అన్ని కుంభకోణాలకు సమాధానం ఒకటే, కాంగ్రెస్ పార్టీ. కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇస్లీ మిత్రో మే ఆప్సే అపీల్ కర్నే ఆయా హూ కి 13 తారీఖ్ కో ఆప్నే అప్నా బహుమూల్య ఓట్ ఇసీ ఉంగ్లీ సే ఆప్నే కమల్ కా బటన్ దబాకర్ అంజీరా సీతారామన్ కో జితానా హై और इसके साथ साथ विनोद राव जी को भी आपने चुनाव जिता करके आपने दिल्ली भेजना है. बोलिए भेजेंगे ना, जरा जोर से बोलो भेजेंगे ना, भेजेंगे ना, बीजेपी को जिताएंगे ना. और आप मुझे विश्वास दिलाइए कि आप हमारे विनोद राव जी को जिताएंगे, अजीरा सीतारमन जी को जिताएंगे, मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनने के लिए पूरा योगदान करेंगे.